కూర్చోవాలా లేదా భరించాలా వెళ్ళని అనేది ఎప్పుడు ఆలోచన ఉండే చిన్నప్పటి నుంచి. అంటే నేను ఇవన్నీ ఆలోచించి అందరిలాగా కూర్చోబెట్టి ఆమ్ చైర్ యాక్టివిస్ట్ లాగా నాకు చాలా కోపాలు ఉంటాయి. వీళ్ళు తప్పులు చేశారు, ఆమ్ చైర్ యాక్టివిస్ట్ లాగా, ఆమ్ చైర్ థింకర్ లాగా ఒక ఫేస్బుక్ పోస్ట్ చేసో సోషల్ మీడియాలో కూర్చొని చేయాలి. నాకు చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అనే సినిమా ఒకటి స్టార్ట్ చేశాను. దాంట్లో ఓకే దట్స్ ఫైన్ థ్యాంక్ యూ. నేను చాలాకాలం సత్యాగ్రహం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహ సినిమా. అంటే ఆ రోజున ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకవు, నిజ జీవితంలో వచ్చి పోరాటం చేయాలి. ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరిని అంతగా తిట్టారు, నీకు నిలకడ లేదు, మాట్లాడుతావు, చేసేస్తావంటే. ఆ రోజు నేను అనుకుంది ఆపేసింది నిజ జీవితంలో చేయడానికి, సత్యాగ్రహిని ఆపేసింది. ఆ సత్యాగ్రహి పోస్టర్ కూడా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది, చెగివేర ఫోటోగ్రాఫ్ ఒకవైపు ఉంటుంది. అంటే వీళ్ళ ఆశయాలు అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కొంతమంది విభేదించవచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక యూనిక్ పర్సనాలిటీస్. సో నేను ఎన్ని దృష్టిలో పెట్టుకొని నాకు అందరిలాగా ఉండిపోవాలంటే నేను ఆలోచించింది నేనేం చేయగలను దేశానికి. అసలు 2014లో పార్టీ పెట్టినప్పుడు వయసు ఉన్నప్పుడు పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఒక నా జీవితంలో ఒక 25 సంవత్సరాలు నా జీవితాన్ని అంటే భగవంతుడు అంతకుమించి ఎక్కువేస్తే ఇంకా చేయగలను, నా 25 సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం, మన సమాజం కోసం, మన రాష్ట్రాల కోసం, మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను. అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు తీసుకోవాలి ఇలాంటి నిర్ణయం 25 సంవత్సరాలు అంటే అవసరాలు